హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2-3 డేస్ ఉందాము అనేసి అట్లా వెళ్ళినాం సరదాగా. అయితే వెళ్ళిన రోజు ఏమైందంటే అక్కడ చాలామంది పిల్లలు వచ్చేసారు. లాస్ట్ ఇయర్ మేము అక్కడ 2 మంత్స్ ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లలందరూ మేము వెళ్ళగానే పొట్టుని కోసం అయితే ఇట్లా వచ్చేసారు. ఇంకా పిల్లలు అక్కడ ఈయన దగ్గర ఆడుకుంటా ఉంటే ఈయన ఏం చేసిండు, వాళ్ళ దగ్గర నుంచి నాకు బ్యాట్ కావాలని చెప్పేసి, బాల్ కావాలని చెప్పేసి బాల్ తీసుకున్నాడు. బాల్ తీసుకొని వాళ్ళకి వేస్తాడా అంటే ఇట్లా దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఈయన బాల్ వేస్తాడేమో కొడదామనేసి ఒక అబ్బాయి కర్ర పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈయన వేసింది లేదా అయినా కొట్టింది లేదు, కానీ భలే కామెడీ అనిపిస్తుంది పుట్టోడు చేయబట్టి. అయితే ఇంకా పిల్లలందరూ ఈయన చుట్టూ చేరి ఆడుతూ ఉంటే ఫస్ట్ డే అయితే అట్లా గడిచిపోయింది. ఇంకా సెకండ్ డే ఎట్లా ఏమైపోయిందంటే చెల్లవాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నాం, అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. వస్తుంటే చెల్లవాళ్ళ ఇంట్లో బాస్కెట్బాల్ ఉంది, అది కొంచెం బరువు ఉంది నార్మల్ బాల్ కంటే. దాన్ని మోస్తా మోస్తా అని పట్టుకొని ఒకటే నడుస్తున్నాడు. షైన్ ఏమో ముందు సైకిల్ మీద, ఈయనేమో వెనక బాస్కెట్ బాల్ పట్టుకొని, ఈయన దీన్ని కింద పడేయడం, చెల్లె దాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ ఆయన చేతికి ఇవ్వడం. నిజంగా 2 డేస్ ఒక ఆట తర్వాత ఒక ఆట ఇట్లనే గడిచిపోయింది. కానీ పొట్టి ఫెలో ఎంజాయ్ అయితే మామూలుగా చేయలేదు, ఎందుకంటే అక్కడ షైన్ బాబు ఉన్నాడు కాబట్టి. అన్నయ్య ఉంటే చాలు, అందరినీ మర్చిపోతాడు, అంత ఇష్టం అంట. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళతో కలిసిపోవడం పొట్టున స్పెషాలిటీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.